ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎనర్జీ వాస్తు నిపుణులు అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ జయప్రద గారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చూడ్డానికి కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది చక్కటి పరిష్కార మార్గాల గురించి ఈ వీడియోలో మనం యూఎస్కి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ శ్లేష అనే నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్ నక్షత్రం పవర్ఫుల్ మనుషులు వీళ్ళు వీళ్ళతోటి ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప వీళ్ళని శత్రులుగా మార్చుకోకూడదు ఓకే అంటే వాళ్ళని కదపకూడదు కదా ఎంత స్నేహపూర్వకంగా ఎంత సంతోషంగా వాళ్ళతో మనం ఉండడం నచ్చకపోతే నమస్కారం పెట్టి దూరంగా జరగడం తప్ప వాళ్ళనితో డిస్టర్బ్ చేయడం కానీ వాళ్ళని పాయింట్ అవుట్ చేయడం చేస్తే కనుక వాళ్ళకి అస్సలు నచ్చదు సాధారణంగా మాతో పెట్టుకోకు అంటారు కదా సో ఆశ్రయించే నక్షత్రం వాళ్ళతో పెట్టుకోకుండా ఉండడమే మంచి చాలా ఉత్తమం అమ్మ ఓకే కోపం మా వేయకి చాలా ఓకే ఎవరైనా చేస్తారా కోపంలో కోపంలో ఏం చేస్తాను కాదు కోపం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మనసులో పగలా ఉండిపోతుంది ఆ రోజు నన్ను ఆ మాట అన్నారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు జన్మల వరకు పోదు పోదు జనరల్గా వాళ్ళు బయటకు ఎంత సాఫ్ట్గా మాట్లాడినప్పటికీ కూడా సహజ ఎక్కడికి దాంట్లో డౌటే లేదు వాళ్ళతో టకటకటగా చెప్పేస్తారు అనేస్తారు అనవలసిన మాటలు ఏమైనా ఉంటే చక్కటగా ఆలోచించి చెప్పాల్సిన అన్నీ అడిగేస్తారు అన్ని అడిగినా సరే మనసులో బాధ ఉంటుంది ఆ రోజు పాయింట్ చేస్తారు అంటే వీళ్ళు చాలా సహజంగా చాలా మంచివాళ్ళే వీళ్ళు చెడ్డ వాళ్ళని కాదు మంచి వాళ్ళకి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది వీళ్ళ విషయంలో కొంచెం ఎక్కువగా చూడవచ్చు మనం అంటే వీళ్ళు ఎవరికైనా సాయం చేయడానికైనా సో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలోని అందరితో కలుపుకోవడంలోని అన్నిట్లో వీళ్ళు ముందే ఉంటారు ఏ ప్రాబ్లం ఉండదు అన్ని విషయాలు ఓకే కాకపోతే వీళ్ళతో వాదించినా కానీ వాదనలు దిగడం కానీ చేయకూడదు సో వీళ్ళు వాదించినా వాదన దిగినా నువ్వు నువ్వు రాంగు నువ్వు రైట్ కాదు అని చెప్తే మాత్రం ఒప్పుకోరు ఆ విషయంలో సో ఎందుకంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఏ విషయమైనా సరే దాని గురించి అవగాహన పెంచుకోవడం దాని గురించి మాట్లాడడం చాలా ఇష్టం అన్నమాట సో ఒక విషయం కావాలి అంటే ఖచ్చితంగా నేర్చేసుకుంటారు నేర్చుకుంటే దానికి ఎలాగైనా అది చేయాలనుకుంటారు ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం ఇది కర్కాటక రాశిలో ఉంటుంది బుధ నక్షత్రం ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి సో బుధుడు అధిపతి ఉండడం వల్ల ఒకటి ఆలోచన విధానం చాలా ఫాస్ట్గానే ఆలోచిస్తారు ఏ విషయమైనా కర్కాటక రాశిలో ఉండడం వల్ల సో కర్కాటక రాశి అంటే ఇంక చంద్రుడు రాసి అంటాం తర్వాత అది వాటర్ ప్లానెట్ అంటాం ఓకే సో ఏ విషయమైనా అలా అల్లుకుని వెళ్ళిపోవడం అలవాటు వీళ్ళకి చాలా ఈజీగా అల్లుకుంటూ వెళ్ళిపోతారు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు మనకి ఖచ్చితంగా బాగుంటారు కాకపోతే ఏంటంటే వీళ్ళని మనం మంచి వాళ్ళతో పెంచామనుకోండి మంచి వాళ్ళకి తయారవుతారు చెడ్డ వాళ్ళకి పెంచామనుకోండి చెడ్డ వాళ్ళకి మారుతారు అంటే వీళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా అయిపోతారు ఫాస్ట్గా అవుతారు అది సో పది మందితో వాళ్ళు మంచి వాళ్ళతో రోజు భజన చేసే ఈ కార్యక్రమాలు ఉన్న వీళ్ళు లెవెంత్ డే మంచి భజన వీళ్ళకి అందరికంటే వీళ్ళు బాగా చేస్తారు అందరికంటే వీళ్ళు బాగా చేస్తారు అండి లేదు ఏమంటుందని వాదిస్తారు బాగా దేవుడే లేడు దెయ్యమే లేదు అని వాదించినప్పుడు వీళ్ళు దాంట్లో అనుకోండి వీళ్ళు కూడా నెక్స్ట్ థర్డ్ లెవెంత్ డే నుంచి మాట్లాడతారు అవును కరెక్ట్ లేదు మేము కొన్ని మాకున్న ప్రూఫ్స్ కావాలి మాకున్న ఇవి కావాలని చెప్పి వీళ్ళు కొన్ని పాయింట్స్ పాయింట్స్ అడుగుతారు సో వీళ్ళ దగ్గర చాలా లాజిక్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రతి ఒక్క లాజిక్కి ఆ పాయింట్స్ మనం చెప్పలేం అలాంటి లాజిక్స్ చాలా వీళ్ళు బాగా ఆలోచిస్తారు అంటే క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి బాగా ఆలోచిస్తుంటారు ఏ విషయాన్ని ఎలాగా డీల్ చేయాలి ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి అనే దాంట్లో వీళ్ళు చాలా సిద్ధహస్తులు సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీరు చెప్పారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా మంచి అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి చిన్నప్పటి నుంచి మనం ఒక పద్ధతిగా పెంచడం వల్ని ఒక దైవారాధన పూజ పునస్కారం అని నేర్పించాలి భక్తిలో ఉంచాలి మంచి మాటలు మంచి కబుర్లు చెప్తే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీని ఒక రామాయణం చిన్నపిల్లవాడికి ఆశ్లేష నక్షత్రం పుట్టిన అబ్బాయికి ఒకవేళ ఒక రామాయణ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో నాన్న ఈ కథలన్నీ చదివి దీనికి నీకు నీకు అనిపించింది నువ్వు రాయన ఒక పుస్తకంలో అంటే చాలా క్రియేటివిటీకి రాస్తారు వాళ్ళకి అనిపించింది అలాంటి విషయాలు నీ నేర్పించచ్చు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అది ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు మేము ఇది చేద్దాం అది చేద్దాం అని ఫిక్స్ అయిపోతారు ఉంటారు మనం మార్చలేం వాళ్ళని సో మనం వీళ్ళకి చేయాల్సిందల్లా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ భక్తి ఉంటే దాన్ని కొంచెం పెంచుకోవడం ఆల్రెడీ అలాంటి అలాంటి ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే రాంగ్ ఫ్రెండ్ సర్కిల్స్ అంటాం అంటే ఇప్పుడు చెడు సహవాసాలు దురలవాట్లు అలాంటి వాళ్ళు దుష్టులు అలాంటి వాళ్ళు తెలిస్తే వీళ్ళు దూరంగా రావడం మంచిది ఓకే చాలా ఉత్తమం అనమాట సో అలా ఉండడం వీళ్ళు చాలా మంచి మంచి ఫలితాలు వచ్చేదా మార్గం ఉంటుంది లేకపోతే ఏమవుతుంది అంటే ఎవరు ఎందుకు చేసినా మనకంటూ ఒక కన్ను ఫాలో అవుతూ ఉంటుంది ఆల్వేజ్ సో ఎప్పుడైనా సరే మనం చేసే పని మీద ఆయన చూస్తూ ఉంటాడు ఆ దాని మీద పడుతూ ఉంటాయి మనకి సో అవి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు సో ఆసిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా తక్కువ సో ఈ దానివల్లే కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు బాగా సెటిల్మెంట్ వీళ్ళు చాలా తెలివైన అవ్వచ్చు కానీ పిల్లలు చాలా తెలివి తక్కువగా అవ్వచ్చు సో పిల్లలు రాణింపు ఉండకపోవచ్చు వాళ్ళకి గుర్తింపు ఉండకపోవచ్చు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళకి వాళ్ళకి రాణింపు గుర్తింపు ఉండకపోవచ్చు ఇలాంటి విషయాలు కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయన్న సో అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడము ఒకవేళ అలాంటి పిచ్చి వాళ్ళు అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేయడము ఉత్తమంగా ఉండడం చాలా చాలా ఇలాంటి అంటే గల వారికి ఖచ్చితంగా దైవభక్తి ఉండి ఎవరిని మంచిది అంటారు మీరు దైవారాధన పరమేశ్వరుని ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు ఎక్కువ శివుడిని ఆ తరు శివానుగ్రహం ఉండాలి ఎక్కువ వీళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి మరి దర్శించుకుంటే మంచిది మన సోమనాథేశ్వర స్వామి అంటే సోమనాథ స్వామి టెంపుల్ ఉంది కదా సోమేశ్వర స్వామి సో శివాలయం సో అక్కడికి వెళ్ళడం చాలా జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినా వీళ్ళకి చాలా చాలా ఉత్తమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఒకసారి ఇంత ముందు వీళ్ళకి భక్తి లేదనుకోండి వెళ్ళి ఉండరు సో ఇప్పటి నుంచి ఈ వీడియో విన్నాకైనా సరే వెళ్దాం అనుకుంటే అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకి ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఓకే మరి అంటే నక్షత్రం ఏ రోజు అయితే మంచి రోజు ఏంటి తప్పకుండా బుధవారం లక్కీ లక్కీ నెంబర్ ఐదో నెంబర్ తర్వాత కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఓకే లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ బాగుంటుంది తర్వాత ఇంకొకటి బ్లూలో లైట్ బ్లూస్ ఉంటాయి కదా అవి అవుతాయి విలుసుకుంటాయి లైట్ కలర్ షేడ్స్ లో ఏ షేడ్ అయినా మంచిగా మంచి షేడ్ బాగుంటాయి నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి